ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి? మోడీ దూకుడుకు కళ్లం వేస్తారా, లేదంటే ప్రజలు నీరాజనం పలుకుతారా? ఇదే చర్చ ఇప్పుడు దేశమంతా ఉంది. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు కూడా మోడీ ప్రభావం ఎంత, ప్రజలు అండగా నిలుస్తారా లేదంటే నిలువరిస్తారా అనే దాని మీదే అంతా తర్జన భర్జన పడిపోతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం తెలుగు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఏపీ తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత కేంద్రం వ్యవహార శైలిలో కూడా మార్పులు వస్తాయని అంచనాలు వేసుకుంటున్నాయి. ప్రధానంగా ఏపీలో ప్రత్యేక హోదాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే కేంద్రం దీన్ని ఇప్పటి వరకు దాటవేస్తూ వచ్చింది. దీనికి తోడు ప్రత్యేక ప్యాకేజీ అంశాన్ని ప్రకటించినా దానికి చట్టబద్దత కావాలని కోరుకుంది ఏపీ. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయించుకోవడంతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారానికి వర్కౌట్ చేయాలనుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు కాబట్టి కుదురుగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకోవచ్చనుకుంటోంది. ఎన్నికల ఫలితాలు మోడీకి పాజిటివ్ గా ఉంటే ఒకలా, నెగిటివ్ గా ఉంటే ఇంకోలా పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఇక ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఉంది. ఎన్నికల్లో ప్రజల మూడ్ ఏంటన్నది క్లారిటీ వస్తుంది అన్నది వైసీపీ ధీమా. రిజల్ట్ ఎలా ఉంటే కేంద్రం తీరు ఎలా ఉండొచ్చన్న అంచనాలు వేసుకుంటుంది. ఇప్పటికే వైసీపీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్నందున ఎన్నికల ఫలితాలను బట్టి మోడీ కొంత చొరవ చూపుతారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు కేంద్రంతో సఖ్యతతోనే ఉంటూ వచ్చింది అధికార టీఆర్ఎస్. కేంద్రం ముందు ప్రభుత్వం పెట్టే ప్రతిపాదనల్లో కొంత సానుకూలంగా రావడంతో పాటు మోడీతో సీఎం కేసీఆర్ సన్నిహిత సంబంధాలు నేర్పుతున్నారు. ఈ క్రమంలో పెద్ద నోట్ల రద్దు క్రమంలో తెలంగాణకు కొంత బెనిఫిట్ అవుతుందని భావించారు. దీంతో పాటు మోడీ తీసుకువస్తున్న కొన్ని మార్పులను అమలు చేయాలంటే దేశాభివృద్ది కోణంలో పూర్తి మెజారిటీ ఐదు రాష్ట్రాల్లో వస్తే అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. అయితే పూర్తి స్థాయిలో బీజేపీకి పట్టం కట్టిన మోడీ దూకుడు ఎలా మారుతుంది, ఎటువైపు వెళ్తారన్నది కూడా గమనిస్తూ ఉండాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆసక్తిని రేపుతున్నాయి.